హాయ్ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో కొత్తగా యూపీఐ ఆప్షన్ అయితే లాంచ్ చేశారు. దీన్ని యూజ్ చేసుకుని మనం డైరెక్ట్ యూపీఐ పేమెంట్స్ అన్నీ కూడా ఫ్లిప్కార్ట్ యాప్ నుంచి చేయొచ్చు. లైక్ స్కాన్ అండ్ పే ఇలాంటివన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట. అయితే ఈ ఆప్షన్ ఇంతకుముందు అమెజాన్లో ఉండేది, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో వచ్చింది. ఈ ఆఫర్ని కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి ఫ్లిప్కార్ట్లో మనకి కొన్ని రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ మీద ఆఫర్స్ అయితే లాంచ్ చేశారు. వీటిని యూటిలైజ్ చేసుకుంటే మనకి మాక్సిమం బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఎలా ఉంటాయి అనేది క్లియర్గా చెప్తాను, సో ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఆఫర్స్ కోసం మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ ఆఫర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను, సో ఇలాంటివన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అనేది అప్డేట్ చేసుకోండి. తర్వాత హోమ్ పేజ్లో మనకి ఇండియాస్ మోస్ట్ రివార్డింగ్ యూపీఐ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, బ్యానర్. ఒకవేళ మీకు ఆ బ్యానర్ కనిపించలేదు అనుకోండి, కింద మనకి కేటగిరీస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి స్కాన్ అండ్ పే అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది, సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఆఫర్లోకి అయితే ఎంటర్ అవుతాం. వీళ్ళు చెప్పిన ఆఫర్స్ ఏంటంటే, మన రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ మీద 50 రూపీస్ వరకు మనం మ్యాక్సిమం లూట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన రీఛార్జ్ చేసేటప్పుడు సూపర్ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ సూపర్ కాయిన్స్ని ఇన్స్టెడ్ ఆఫ్ అమౌంట్ కింద యూజ్ చేస్తాం. మీరు ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ షాపింగ్కి యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఎన్నో కొన్న సూపర్ కాయిన్స్ అనేది మీ అకౌంట్లో ఉండే ఉంటాయి, సో వాటిని మన రీఛార్జ్కి డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఇప్పుడు వచ్చిన ఆఫర్ ప్రకారం. అండ్ యూపీఐ అనేది మనం లింక్ చేసుకోవాలి, ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా రూపాయి క్రెడిట్ కార్డ్ని అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫ్లిప్కార్ట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోండి యూపీఐ పేమెంట్స్ చేస్తానికి. సింపుల్గా నేను ఫెడరల్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అని మెసేజ్ వెళ్ళింది, అకౌంట్ అయితే లింక్ అయిపోయింది అనమాట. ఇలా లింక్ అయిన వెంటనే మనకి ఒక 10 సూపర్ కాయిన్స్ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ 10 సూపర్ కాయిన్స్ని యూజ్ చేసుకొని మన రీఛార్జెస్కి అయితే వాడచ్చు. ఒకవేళ మీ దగ్గర సూపర్ కాయిన్స్ లేవు అనుకోండి, మనం ఇక్కడ స్కాన్ అండ్ పే చేయడం ద్వారా సూపర్ కాయిన్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. 1 కాయిన్ = 1 రూపీ అనమాట. సో ఈ స్కాన్ అండ్ పే ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్కాన్ అండ్ పే అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏదో ఒక క్యూఆర్ కోడ్ మీదే ఎవరిదైనా సరే ఇంకా స్కాన్ అండ్ పే మీద క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయండి. మీది లేదా మీ ఫ్రెండ్ అకౌంట్స్ ఎవరిదైనా స్కాన్ చేసుకుని మినిమం 100 రూపీస్ అనేది మీరు స్కాన్ అండ్ పే ద్వారా పేమెంట్ అయితే చేయాలన్నమాట. ఇలా 100 రూపీస్ పేమెంట్ చేసిన వెంటనే మీకు 10 సూపర్ కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలా మనం 5 టైమ్స్ అయితే చేయొచ్చు, టోటల్ 50 సూపర్ కాయిన్స్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు, అంటే 50 రూపీస్ వస్తాయి. ఇంకా వచ్చిన సూపర్ కాయిన్స్ ఎలా చెక్ చేయాలంటే, ఇక్కడ కేటగిరీస్ అనే ఆప్షన్లోకి రండి, ఇక్కడే సూపర్ కాయిన్ ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కార్నర్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి ఎన్ని సూపర్ కాయిన్స్ వచ్చాయో ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకటి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసినందుకు వచ్చింది, అండ్ తర్వాత మిగిలిన 5 యూపీఐ ట్రాన్సాక్షన్స్ స్కాన్ అండ్ పే చేసినందుకు వచ్చినాయి అనమాట. టోటల్ 60 కాయిన్స్ అయితే వచ్చాయి, అంటే మన అకౌంట్లో 60 రూపీస్ ఉన్నట్టు. వీటిని రీఛార్జ్కి ఎలా యూజ్ చేయాలి అంటే, బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ స్కాన్ అండ్ పే అనే ఆప్షన్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మనకి బిల్ పేమెంట్స్ అండ్ రీఛార్జెస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇంకా బ్యానర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి, అప్ టు 50 రూపీస్ వరకు మన సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకుని బిల్ పేమెంట్స్ అండ్ రీఛార్జెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం 50 రూపీస్ అనేది చేసుకోవచ్చు. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడే మనకి మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, లేదనుకుంటే ఇక్కడ మొబైల్ ప్రీపెయిడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు వేరే ఏదైనా నెంబర్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సీ ఆల్ ప్లాన్స్ అని కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడే మనకు ఆఫర్ ఆల్రెడీ చూపిస్తుంది, 99% ఆఫ్ అవుతుంది 50 రూపీస్ వరకు మ్యాక్సిమం సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 49 రూపీస్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, 48 సూపర్ కాయిన్స్ అనేది మన అకౌంట్లోంచి కట్ అయ్యి జస్ట్ 1 రూపీ అనేది మనం పేమెంట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ 19 రూపీస్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే 18 సూపర్ కాయిన్స్ కట్ అయితే మనం 1 రూపీ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి, మీకు ఇందులో ఏ ప్లాన్ నచ్చితే మీరు ఏ ప్లాన్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ మనకి పే యూజింగ్ సూపర్ కాయిన్స్ అనే దగ్గర టిక్ మార్క్ అయితే చేసుకోండి, అండ్ ఫ్లిప్కార్ట్ యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకుని 1 రూపీ అనేది పేమెంట్ చేసేయండి, మనకి ఇన్స్టెంట్గా అమౌంట్ అనేది రీఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే ఇంకొక ఆఫర్ కూడా ఉంది, ఇక్కడ మనకి ఫ్లాట్ 25 రూపీస్ ఆఫ్ ఆన్ ఫస్ట్ ఆర్డర్ అని ఉంది కదా. మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా సరే ఆర్డర్ చేసేటప్పుడు ఫ్లిప్కార్ట్ యూపీఐ నుంచి మీరు ఫస్ట్ పేమెంట్ చేసినట్లయితే 25 రూపీస్ అనేది మనకి ఫ్లాట్ డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. అలాగే మీరు మర్చెంట్ అకౌంట్స్కి బయట స్కాన్ అండ్ పే చేయొచ్చు, అలాగే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఒకవేళ మీకు యూపీఐ ఐడి ఇచ్చారు, ఇక్కడ నుంచి మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. వేరే ఏ ఇతర ఆఫర్స్ వచ్చినా కానీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాను, మీరు యూస్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ చూడగలుగుతాం, బాయ్ బాయ్.